శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 22న జరిగే ధర్మ పోరాట సభ ఏర్పాట్లను మంత్రి కింజరాపు అచ్చెన్ నాయుడు పరిశీలించారు. సభలో లక్ష మంది పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ఆంధ్రులకు చేసిన ద్రోహానికి ఈ సభ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బుందేల్ఖండ్ తరహాలో జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది వెనకబడినటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి. మన జిల్లాకి ప్రతి సంవత్సరం బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేకుండా సంవత్సరానికి 50 కోట్లు అన్నారు. 3 సంవత్సరాలు ఇచ్చి 4వ సంవత్సరం 50 కోట్లు కూడా మన అకౌంట్లో వేసి మన జిల్లాకి రావాల్సినటువంటి 50 కోట్లు కూడా తిరిగి తీసుకొని ఇంత అన్యాయం చేసేటప్పుడు అందరం కూడా ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాలంటరీగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని 22